మైక్రోసాఫ్ట్ లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, కోల్కతా వెళ్లాల్సిన ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. 4-5 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నా తమను పట్టించుకోవడం లేదంటూ టికెట్ కౌంటర్ల వద్ద సిబ్బందితో గొడవకు దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్ లైన్ అందిస్తారు. రాణా చెప్పండి, ఇండిగో విమాన సర్వీసులు రద్దయినట్లుగా తెలుస్తోంది, దీనికి సంబంధించి ప్రస్తుతం ఏమైనా సొల్యూషన్ చూపిస్తున్నారా, ప్రయాణికులు ఏమంటున్నారు? దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఈ వార్త రావడంతో అప్పటికే చాలా మందికి ఇండిగో ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ అయ్యని కూడా చెప్పినప్పటికీ వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం కూడా ఎయిర్పోర్ట్కి వచ్చారు. కానీ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఇండిగో సంబంధించినటువంటి ఫ్లైట్లు ఏవేవి క్యాన్సిల్ అయినది కూడా ఒక క్లారిటీ లేదు. ఎన్ని గంటలకు మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతాయి, ఒకవేళ క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితికి వాళ్ళకి ఎప్పుడు అరేంజ్ చేస్తారు, ఒకవేళ ప్రయాణం రద్దు చేసుకున్నటువంటి వారందరూ కూడా వారికి రీపేమెంట్ ఎలా ఉంటుంది అన్న దానిపై కూడా అక్కడ ప్రశ్నల వర్షం కూర్చారు. కురిపించినప్పటికీ అక్కడ ఎవరు సమాధానం చెప్పడానికి లేరు. సో నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కౌంటర్ దగ్గర ఇండిగో సంబంధించినటువంటి చెక్ ఇన్ కౌంటర్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ దగ్గర పెద్ద ఎత్తున ప్రయాణికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. తాము ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఫ్లైట్స్ డిలే ఉంటుంది అనుకున్నాం, కానీ ఏకంగా క్యాన్సిల్ చేసి దానికి సంబంధించిన విషయాలు ఎక్కడా కూడా ప్రయాణికులకు చెప్పలేదంటే కూడా వారు ఆందోళనకి దిగినటువంటి నేపథ్యం దగ్గర పడుతుంది. చాలా మంది చాలా సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. పైగా ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ వర్క్స్ కూడా ఉన్నటువంటి వారందరూ కూడా మేము బుక్ చేసుకున్నాం. సో ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సడన్ గా మేము ఎక్కడి నుంచి వెళ్ళాలనే దాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఈ ఢిల్లీ కానీ, చెన్నై కానీ, వైజాగ్ కానీ, లక్నో కానీ, ఈ కలకత్తా, చెన్నై, ముంబై, కొచ్చిన్ వెళ్లాల్సినటువంటి ఈ సర్వీసులన్నీ ఆల్మోస్ట్ రద్దయినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్ళేటువంటి చాలా వరకు కూడా ఫ్లైట్స్ అన్ని కూడా ఇవాళ క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి కాబట్టి, కాకపోతే మిగతాకు సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ అంతా కూడా వారు వెళ్తున్నారు. కాకపోతే ఇండిగోలోనే కొన్ని సర్వీసెస్ మాత్రం పునరుద్ధరణ చేశారు. ఆ సర్వీసులకు మాత్రం క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో వారు సాయంత్రం నుంచి ఒక బ్యాచ్ వెళ్ళింది, తర్వాత 7 గంటలకి ఒక బ్యాచ్ వెళ్ళింది, తర్వాత బ్యాచ్ వారికి ఎప్పుడు వెళ్తారు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ లేకపోవడంతో వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ లోకి వచ్చి దాదాపు 5-6 గంటలు అవుతుంది, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదనేది కూడా వాళ్ళు ఆ పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనకి దిగారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇండిగోకి సంబంధించిన సిబ్బందితో గొడవ కూడా దిగినటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళందరికీ సర్ది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కొన్ని సర్వీసులు కూడా మేము పునరుద్ధరిస్తాం, వీలైనంత తొందరగా మేము మాకు సిగ్నలింగ్ కానీ అవన్నీ కూడా హై అథారిటీస్ నుంచి కూడా పర్మిషన్స్ వస్తే ఇమీడియట్ గా మేము స్టార్ట్ చేస్తామనేది కూడా వారు చెప్తున్నప్పుడు, కానీ కాకపోతే ఎర్లీ అవర్స్ లో ఈ యొక్క ప్రయాణాలు ఉంటుందని కూడా వారు చెప్పినట్టుగా తెలుస్తుంది. రైట్ రాణా, ప్రయాణికులు 4-5 గంటలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇండిగో సర్వీసెస్ నుంచి ఆఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదా? ఇప్పటి వరకు వాళ్ళు పట్టించుకోకుండా వదిలేశారా? అంటే వాళ్ళు ఈ సాంకేతిక సమస్య రావడంతో దీన్ని ఎట్లా రెక్టిఫై చేయాలనే దానిపై కూడా వాళ్ళు టెక్నికల్ టీమ్తో వాళ్ళ తొందరతో కూడా చర్చలు జరుపుతున్నారు. దానితో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీతో పాటు కూడా వారు చర్చలు జరుపుతున్న సమయంలో ఆటోమేటిక్ గా ఈ యొక్క డిలే అనేది మస్ట్ కనపడుతుంది. కాకపోతే ఇక చేసేదే పని లేక, ఎందుకంటే ఇవాళంతా కూడా ఆల్మోస్ట్ ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా వరకు సేవలన్నీ ఆగిపోయాయి కాబట్టి ఇవాళ ప్రయాణాలు ఉండవు. పైగా అది పని చేస్తే కానీ ఎవరు చెక్ ఇన్ అయ్యారు, ఎవరు చెక్ ఇన్ అవుట్ అవుతున్నారు అదే దానిపై కూడా ఒక క్లారిటీ ఉండదు. ఎందుకంటే డేటా అనేది మస్ట్ అండ్ షుడ్ గా దాంట్లో ఉండాలి కాబట్టి అది లేకపోతే ఎవరు కూడా ఫ్లైట్ ఎక్కడానికి పర్మిషన్ ఉండదు. సో ఈ సాంకేతిక ప్రాబ్లం వల్ల వాళ్ళు ఈ ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ చేసుకుంటే పరిస్థితి పడుతుంది. ఎందుకంటే 8 గంటల నుంచి ఎయిర్పోర్ట్ లో ఉండడంతో చాలా ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వీళ్ళు తట్టి పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది ఉన్నారు. కాకపోతే ఇప్పటి వరకు ఎయిర్లైన్ సిబ్బంది సమాధానం ఇవ్వలేదు. కొంతమంది వచ్చి కొన్ని చెప్పినప్పటికీ కానీ వారైతే కొంతమంది వినట్లేదు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ తెచ్చిన ఈ తంటతో
ఎటు చూసినా ప్రయాణికులు మొత్తం నిండిపోయారు. అందుకే సాయంత్రం 5 o'clock వరకు పెద్దగా రద్దీ అనేది కనపడలేదు. కానీ 6 o'clock నుంచి రాత్రి 9:30 వరకు కూడా ఎక్కువ ఫ్లైట్లు అనేది బుక్ చేసుకున్నారు. సో వాళ్ళందరూ కొంతమంది ఈ ప్రాబ్లమ్ రెక్టిఫై అయిపోయింది అనేసి కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో, సో మళ్ళీ మనం తిరిగి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు బుక్ చేసుకున్న టికెట్లతో పాటు ఎయిర్పోర్ట్ కు వచ్చారు. ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత అక్కడ ఆల్మోస్ట్ అక్కడ పెద్ద ఎత్తున రద్దీ అయిపోయింది. దాదాపు 1000 మంది కూడా ప్రయాణికులు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా పెద్దగా ఫ్లైట్లు ఇండిగోకి సంబంధించివి కానీ తర్వాత ఎయిర్ ఇండియాకి సంబంధించి కానీ ఆల్మోస్ట్ డిలే అయిపోయిన నేపథ్యంలో ఆ ప్రయాణికులందరూ అక్కడ అవడము, చెక్ ఇన్ దగ్గర కూడా పెద్ద లేట్ అవడము, సో ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. అయితే కనీసం విమానాశ్రయాల్లో కూర్చోడానికి కుర్చీలు కూడా లేకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొంతమందికి మాత్రమే అక్కడ కుర్చీలు ఉన్నాయి. వాళ్ళందరూ వృద్ధులు కానీ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మాకు గమ్యస్థానాలకు పంపించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే కొంతమంది అయితే ఇంకా ఫ్రస్ట్రేషన్ లో ఫీల్ అయి లేకపోతే మీ అంత చూస్తామంటూ కూడా ప్రయాణికులు ఇండిగో వారిని ఇంకా గొడవ దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుగోలు చేశాం కాబట్టి మాకు ఏదో ఒకటి మీరు సమాధానం చెప్పాలంటూ కూడా వారు గొడవకు దిగారు. ప్రియ రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.